ఏంటండి వాళ్ళు ఎంత తొందరగా వెళ్తున్నారు? ఈవినింగ్ షిఫ్ట్ కదా. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తాను, నువ్వు ఎదుర్రా. వస్తాను పార్వతి. సరే. రే రాజు, నేషనల్ సెలక్షన్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయిందిరా, ఆటో నువ్వే వేయాలిరా. తీయబే, పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాదు కదా, నువ్వు రిలాక్స్ అయిపో. ఏటమయ్యా బైక్ కావాలా, కూర్చో. ఏంటన్నా ఎలా వచ్చారు? ఏం లేదు, కాస్త బైక్ వేసి చిన్న పని ఉంది. నేను దింపుతాను, పదనన్న. నువ్వు వచ్చే పని కాదురా. మై టీతో వదిలేరా, పొద్దున కోట అయిపోయింది. ఓకే. ఏయ్ నాన్న జాగ్రత్త. సాయంకాలం సబ్స్టేషన్కి రా. మాయా సరే, సాయంత్రం తొందరగా వస్తే సిట్టింగ్ వేద్దాం. షిఫ్ట్ తర్వాత సిట్టింగ్లే కదరా. ఓకే సరే అయితే. ధనా నాన్న. ఏం లేదురా. ఏట్రో సార్ బా, ఓ పార్టీ వచ్చింది, ఓ గంట పని. అన్ సీజన్ లేట్రా. డబ్బులు కావాలి కానీ అన్ సీజన్ సీజన్ ఏటి బా. రే కొంపతి సోమేళంగా ఒప్పుకున్నావు ఏటి? లేదు బా. ఈ అబ్బ సంపేత్తాను రే, పాడి కట్టేస్తాను నీకు. శుభకార్యం లంగా ఉని నెట్టి తోర్రత్తై పొంగి సింగారాలే నెట్టి తో సిద్ధం కాని. ఏటి అలా చూస్తున్నారు? ఎప్పుడు ఎంగేజ్మెంట్లు పెళ్లిళ్ళకే వాయిస్తే ఈ ఓని బ్యాస్ లేట్ అయిపోతాయిరా. చా, ఇప్పుడు ఈ అమ్మాయి ఫంక్షన్ వాయిస్తే రేపు ఎంగేజ్మెంట్ అవుద్ది, తర్వాత పెళ్ళి అవుద్ది, ఆ తర్వాత షష్ఠి పూర్తి కూడా అవుద్ది. బట్ అన్నిటికీ మనల్నే కదా బా పిలిచేది. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ బా. ఓని ఫంక్షన్లు అంత తక్కువ అంచనా వేయొద్దు బా. వాడు బావా బ్రెయిన్ వాడు, చెయ్యి వాడేవా. నా ఫీలింగ్స్ మీకు అర్థం కావురా, అయినా నీకు మీ అమ్మకి ఎవడరా కొట్టడం నేర్పి. బాబాయ్ మీరేనా? కాదు, ఈ డబ్బులకి డబ్బులు ఇచ్చినోండి, పాట అంటే ఎలాగ ఉండాలి, మంచి ఉప్పు మీద ఉండాలి. అదే చెప్తున్నాను బాబాయ్, వీళ్ళకి వాయించండి రాత్రికి నీకు వాయించడా. రెడీయా? అన్నుల మిన్నుల అమ్మడి కన్నుల కుమ్మడి పువ్వులులే తులసి కుల మొక్కల కుక్కలు కంది. హలో అందములే అంకుల్ చెప్పండి. అంకుల్ సందడులే అంకుల్, ఒక్క నిమిషం వినిపించట్లేదు. హలో రే, మన పొజిషన్స్ ఒకసారి చూసుకుందాం. క్రాంతి గారిని నేను బ్లాక్ చేసుకుంటాను. అరే బుల్లిగా, నువ్వు మాత్రం ప్రవీణ్ గారిని ఎలాగైనా బ్లాక్ చేయరా. ఎట్టి పరిస్థితుల్లో బాను సార్కి మన బెట్టింగ్ సంగతి అస్సలు తెలియకూడదు. ప్రవీణ్ నువ్వు రైట్ ఆఫ్ చేసుకోరా. రే రమేష్ నువ్వు మాత్రం సెంటర్ ఫార్వర్డ్ చూసుకో, మనం మ్యాచ్ కొట్టాల్సిందే. హాయ్ మావా. అందరూ హాకీ మనీ సస్టేషన్ మారుతున్నారు. ఏం లేదు మావా, క్రాంతి గారితో చిన్న బెట్టింగ్ మ్యాచ్. ఆడితో మ్యాచ్ ఏడ్రా సిరాగ్గా, ఆడు ఆడి బాడి తొండమకం వేసుకొని. అలా ఏం కాదురా, సమ్మర్ క్యాంప్కి డబ్బులు వస్తాయేమోనని నేను ఒప్పుకున్నాను. ఏదో ఒకటి చేయండి కానీ ఈసారి మాత్రం ఆడు సొక్కాతో పాటు డైరీ కూడా ఇప్పాలరా, చంపండి నా కొడుకుని. త్వరగా పోయండి. సరేనక్క, టైం అవుతుంది. అలాగే. ఏట్రా ఉల్లిపాయలు తెమ్మంటే ఒట్టి చేతులతో వచ్చేవేట్రా తింగరోడా. పిన్నే ఈ రోజుల్లో ఉల్లిపాయలు కొనడం కంటే సెల్ ఫోన్లు కొనడం చాలా సిప్ పిన్నే. అందుకే బేరమాడి ఉల్లిపాయ తీసుకొచ్చా, ఎంజాయ్ చేసుకో. అమ్మా అస్సలు కామెడీ ఛాన్స్ ఇవే, వెనకాతల బండ్లు వస్తున్నాయి. నువ్వు ఇలా కామెడీలు చేసుకో, నేను ఇలా పంచులు ఇస్తుంటాను, పోయి పంచు చూసుకోరా. రండి మా అమ్మండి. అమ్మా ఉజ్జు అంటే తినే. నమస్తే అండి. తిన కోసమేగా 10th క్లాస్లో తెలుగు మీడియం పేపర్ని ఇంగ్లీష్లో రాసి బొక్క బొర్ల పడ్డావు. ఇప్పటి వరకు నంబర్ పేపర్లో కనిపించలేదు. సరే సరే, నువ్వేం తాగుతావమ్మా? ఏం వద్దండి. కాఫీ తాగుతావా? ఆమె కాఫీ నా కోల్డ్ కాఫీ. తీసుకో తాగమ్మా. ఏం చేస్తున్నావమ్మా? క్యాండిడ్ ఫోటోగ్రఫీ. అదేనమ్మా, పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి ఫోటోలు అవుతుంటారు కదా, అంతే కదండి? అలా కాదు, మ్యారేజ్ అప్పుడు జనరల్గా ఫోటోగ్రాఫర్స్ పెళ్ళి ఆపి ఫోజులు ఇమ్మంటుంటారు. తాళి కట్టేటప్పుడు తల పైకెత్తమని, తలంబ్రాలప్పుడు సిగ్గుపడమని చెప్తుంటారు కదా, అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మేము అలా కాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఫొటోస్ తీస్తాం, దాని పేరే క్యాండిడ్ ఫోటోగ్రఫీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ. ఫోటోలన్నా అమ్మాయిలన్నా ఎక్కడలేని పోజులు వస్తాయి ఎదవలకి. నా ఎదవకు కూడా పోజులు లేకుండా ఓ 4 ఫోటోలు తీరాదు. నువ్వు ఆప్ తల్లి. ఆల్రెడీ తీశాను, చూపిస్తా ఉండండి, పట్టుకోండి. అలా
పడ్డాను కదమ్మా. ఈ మధ్య రాజుగారి దారులు మారుతున్నాయి, ధరలు కూడా మారుతున్నాయి. అక్కడ ఊరికి పాగిపోయిందని ఫోన్లు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళేవరా ఇంతసేపు? హలో హలో, ఒకసారి ఏదైనా తేడా వస్తే వండుతాం. వంకాయ 10 కిలో, పచ్చిమిరపకాయ 3 కిలో, టమాటా 10 కిలో, క్యాబేజీ 3, క్యారెట్ 1 9 కిలో, పంచదార. హలో, ముద్ద కావాల్సి వచ్చిందా ఎడవకి? గోనికి వచ్చాడు అమ్మ. రే, 100 టిన్లు 2 రాసుకో, గుర్తుంచుకో. ఇప్పుడు పాడుకోరా. ఏటిపై ఇక్కడ కాల్చావా? నేను ఇక్కడ పూసాను. అయితే అయితే కదా, ఇక్కడ సీనియర్ అని అర్థం. మనం వచ్చాం కదా, మూసుకుని వెళ్ళు, లేకపోతే ఇక్కడే రాలిపోతాం. ఎన్నో అసలు ఇక్కడ పూసాను భయ్యా, ఇప్పుడు పోలేను. అసలే ఈ బాబ్జీ గారి కాంపిటీషన్ అంటే నప్పదాం, గొడవలు అయిపోతాయి. కాఫీతో పోయేదని కత్తుల్దాక ఎందుకు బాబ్జీ? వెళ్ళి రెండు కాఫీ చెప్పు. వెళ్ళి భయ్యా, కాఫీతో గెలిపోతావు కదా. నానే బాబ్జీగా. ఏటి భయ్యా? కాఫీలో షుగర్ సరిగ్గా లేదనుకో, నాకు బీపీ రైజ్ అయిపోద్రోయ్, చూసుకో మరి. పర్లేదు భయ్యా. హలో అండి. హాయ్, ఏంటి రాజు మీరు ఇక్కడ? అది ఇట్ సైడ్ చిన్న బేరం తగిలి ఇలాగ కాఫీ తీసుకోండి. ఇంట్లో తాగేవాళ్ళం కదా. ఇది నాది కదరా, ఇంకోటి తెచ్చుకో, పో తాగండి. నాకు ఇంకెక్కడదిరా, ఏం జల్లగొట్టు భయ్యా, దెబ్బకు బుర్ర గేర్లు గేర్లెక్కి ఈ పోలవరం బాబ్జీ గారిని కాపీకి వాడుకుంటా. ఐమ్ డన్ విత్ ఎడిటింగ్ పార్ట్, ష్యూర్, బాయ్. ఉజ్జు. హాయ్ అమ్మా. హాయ్, తీసుకో. అరే, ఎవరే ఇతను? ఇతని గురించి చెప్పాలంటే సినిమా స్టోరీ అంతా కథ చెప్పాలమ్మా. సినిమాలు సీరియల్స్ అక్కర్లేదు, కానీ ఒక చిన్న ట్రైలర్ వేచాలు. జస్ట్ వాచ్ ఇట్. ఓకే. కనిపించకపోతే ఏ రాక్ బ్యాండ్ లోనో ఉంటాడు అనుకున్నాను. చివరికి ఇలా ఆటో నడుపుతూ కనిపించాడు. ఆటో స్టాండ్ లో కాదు, పెళ్లి బ్యాండ్ లో ఉన్నాడు చూడు. పాట ఆపేసాడు బా. ముఠా మిస్త్రి పాటేసుకో. మండపంలో కాదు బా, మేస్త్రి పాట వేసేదే. బాస్ పాటకు ప్లేస్ ఏట్రా, అర్థం చేసుకో. ఓకే, అరే ముఠా మిస్త్రి పాటేసుకో. Na 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 na